అధ్యక్ష అధ్యక్ష రూల్ పొజిషన్ చెప్పాం. మీ రూల్ పొజిషన్ చెప్పారు, మేము కూడా చెప్పామండి. వినే వినే ఓపిక కూడా లేకపోతే ఎట్లా అధ్యక్ష? కాదు వినే ఓపిక ఉండదు. అవుతున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు? కనీసం 2 నిమిషాలు మైక్ ఇస్తే మైక్ ఇస్తే కనీసం వినపడుతుంది. అవుతున్నాడు చెప్పేది మాటలు కూడా వినే ఓపిక కూడా లేకపోతే ఎట్లా అధ్యక్ష? దయచేసి కాసేపు 2 నిమిషాలు వినండి. మేము చెప్పేది కూడా 2 నిమిషాలు మేము చెప్పేది వినండి. చంద్రబాబు నాయుడు గారు కింది సిబ్బందికి ఇస్తా ఉన్నారు. రెండు నిమిషాలు మేము చెప్పేది కూడా వినండి. చంద్రబాబు నాయుడు గారు స్థానం ఏ ముఖ్యమంత్రిగా ఇవ్వాలి? చాలా క్లియర్ గా చెప్పాం. రూల్ పొజిషన్ చాలా క్లియర్ గా చెప్పాం. రూల్ పొజిషన్ ప్రకారం స్టేట్మెంట్ అన్నది ఎక్కడైనా ఇవ్వడం జరిగితే ఆ తర్వాత ఉట్టి క్లారిఫికేషన్స్ కు మాత్రమే అనుమతి ఉంటుంది అనేది అసెంబ్లీ రూల్స్. ఇవాళ ఏం జరుగుతా ఉందని అంటే అసెంబ్లీలో ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ రూల్స్ తెలియవు. 344 అంటే ఏమిటో తెలీదు, స్టేట్మెంట్ అంటే ఏమిటో తెలీదు, చర్చ్ అంటే ఏమిటో తెలీదు. ఇవాళ ఎక్కడైనా కూడా నిజంగా ఆశ్చర్యంగా ఉంది, ఎక్కడైనా ఎవరికైనా చెప్తే నవ్వుతారు. ఎవరైనా స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఎవరైనా చర్చ జరుపుతారా? ఒకసారి తెలుసుకోండి ముఖ్యమంత్రి గారు, ఫస్ట్ మీరైనా కూడా ఎక్కడైనా స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఎవరు చర్చ జరపరు. చర్చ జరిపిన తర్వాత చర్చలోని ఇరుపక్షాలకు సంబంధించిన వాదనలు విన్న తర్వాత స్టేట్మెంట్ అన్నది ఎవరైనా మంత్రి కానీ ఆ తర్వాత ఎవరైనా స్టేట్మెంట్ ఇస్తారు. దట్ ఈస్ ద ప్రొసీజర్. ఇక్కడ మా కర్మ ఏమిటంటే ఇక్కడ ఉన్న వాళ్ళ ప్రొసీజర్ తెలియదు, స్టేట్మెంట్ ఎందుకు ఇస్తున్నారో అర్థం తెలియదు. మీకు అర్థం కాదు, మేము అడిగేదల్లా ఒకటే. ఎస్ మేము అడిగేదల్లా ఒకటే, ఏ నిందితుడితో అయితే తాను ఫోటో తీసుకున్నాడో అదే నిందితుడు అడిషనల్ డీజీ, అదే నిందితుడు ఇంటెలిజెన్స్ డీజీతో కూడా కలిసి ఈ మాదిరిగా మంతనాలు చేసినా కూడా చంద్రబాబు నాయుడు గారు ముద్దాయి కాకుండా పోతాడు అని చెప్పి మీరు అంటా ఉంటే సరే, మేము చేయగలిగింది ఏమి లేదు కాబట్టి సరే అని అంటాం అధ్యక్ష. కానీ ఒకటైతే నేను చెప్తా ఉన్నా, మేము అడిగేదల్లా మిమ్మల్ని ఒకటే, పద్ధతి ప్రకారం దీనికి చర్చకు పర్మిషన్ ఇవ్వండి. ఒకవేళ మీరు మాట మీరు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ స్టేట్మెంట్ అంటున్నారు, అది స్టేట్మెంట్ కాదు. నిజంగా స్టేట్మెంట్ అంటూ ఇయ్యాలి అని అంటే ఎవరికి స్టేట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష? ఇక్కడ ఎవరెవరికి స్టేట్మెంట్ కాపీలు ఉన్నాయో చేతులు పైకెత్తండి. ఒక్కని దగ్గర స్టేట్మెంట్ కాపీలు లేవు. చూపించు, మా దగ్గర ఎక్కడున్నాయో, ఎక్కడున్నాయో చూపించండి, ఎక్కడైనా చూపించండి. ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలు ఏమిటి? స్పీచ్ లో ఉన్నట్టువా? ఆయన మాట్లాడిన మాటలు స్పీచ్ లో ఉన్నట్టువా? ఏ మాటలు స్పీచ్ లో ఉన్నాయి? ఆయన మాట్లాడిన మాటలు స్పీచ్ లో ఉన్నాయా చెప్పండి. విష్ణు కుమార్ రాజు గారు ఆయన మాట్లాడిన మాటలు స్పీచ్ లో ఉన్నావా చెప్పండి. ఒక్క మాట స్పీచ్ లో ఉన్నది కాదు, స్టేట్మెంట్ లో ఉన్నవే ఒక్క మాట లేదు. స్టేట్మెంట్ వేరే, స్పీచ్ వేరే. ఆయన మాట్లాడడం మొదలు పెట్టిన తర్వాత స్టేట్మెంట్ కాస్త కూస్తో కొంతమంది చేస్తారు. ఆ స్టేట్మెంట్ లో ఉన్న సంభాషణ వేరే, ఆయన చెప్పేది వేరే. అధ్యక్ష మేము అడిగేది ఒకటే. ఎస్ ఇక్కడ డిక్టేటర్ పరిపాలన జరుగుతూ ఉందన్న సంగతి మాకంతా తెలుసు. అంగన్వాడీ వాళ్ళ నిర్దాక్షిణ్యంగా ఏ రకంగా ఈరోజు మధ్యాహ్నం ఏ రకంగా కొట్టారో అన్న సంగతి కూడా అందరికీ తెలుసు. డిక్టేటర్ పరిపాలన జరుగుతూ ఉందని అందరికీ తెలుసు. అయినా కూడా నేను ఇప్పుడే అడిగేది ఒకటే, పోనీ అధ్యక్ష. ఎస్ వి విల్ యీల్డ్ ప్రొవైడెడ్. ఆ పక్క నుంచి మీ కళ్ళ ఎదుటనే ఒక మాట మాట్లాడారు, మీ కళ్ళ ముందరనే ఒక మాట మాట్లాడారు, అయినా వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ జరగవు. పోనీలే అధ్యక్ష, ఒకటే చెప్తా ఉన్నా, ఒకటే. ఆయన మాట్లాడిన తర్వాత ఇప్పుడే నేను చూస్తున్నాను, మనం అసెంబ్లీలో వైట్ పేపర్స్ పెడితే ధైర్యం ఉంటే అసెంబ్లీకి రావాలి. వచ్చి మీరు చెప్పింది కరెక్ట్ కాదు, ఇది వాస్తవం, ఇది డాక్యుమెంట్ అని చూపించాలి. అట్లా కాకుండా మనం 977,000 కోట్ల రూపాయలు అప్పని చూపిస్తే కాదు 745,000 కోట్లని ఓన్ థీరీ చెప్పే పరిస్థితికి వచ్చారు. అంటే ఆ సాక్షి పేపర్లు వేసుకుంటారు, ప్రజల్ని మభ్య పెడతారు, అబద్ధాలతో మోసం చేస్తారు. ఇంకొక పక్క ఈరోజు మాట్లాడుతూ రషీద్ అనే వ్యక్తిని చంపేశారు, నేను ఢిల్లీకి పోయాను చేశాను. ఎవరు ఆ రషీద్? చంపిన వాడెవరు? చచ్చిన వారెవరు? ఏ పార్టీ వాళ్ళని అడుగుతున్నా? ఒకప్పుడు మొన్నటి వరకు మీ పార్టీ అవునా కాదా? ఓకే అది అయ్యింది. 36 మంది చనిపోయారని గవర్నర్ దగ్గరికి వెళ్ళాం, 36 మంది పేర్లు ఇవ్వమంటున్నా. రషీదు ఎవరైతే చంపారో వాళ్ళు అరెస్ట్ చేశావు. నీకు ధైర్యం ఉంటే, సిగ్గు ఉంటే, నిజాయితీ ఉంటే నువ్వు పేర్లి
నువ్వు చెప్పినట్టు కూడా నేను ఇచ్చా, నువ్వు చంపిన వాళ్ళకు పేర్లు ఇచ్చా, వాళ్ళ పైన కూడా యాక్షన్ తీసుకుంటా, మళ్ళా ఆ కేసులు నువ్వు ఓపెన్ చేస్తా. ఈరోజు నువ్వు చెప్తున్నావు, దానిపైన కూడా నేను యాక్షన్ తీసుకుంటా. సిద్ధమాని సవాలు విసురుతున్నావు అధ్యక్ష, మాయా మాటలు మాట్లాడద్దు, దొంగ ఏడుపులొద్దు, నంగి మాటలొద్దు. బాబాయిని చంపేసే ఇప్పటికి కూడా ఊకిల్డ్ బాబాయి తెలియదు, చెప్పాల్సిన బాధ్యత లేదా మాకు, తెలియజేయాల్సిన బాధ్యత లేదా, దోషుల్ని నిలబెట్టాల్సిన బాధ్యత లేదా అని అడుగుతున్నా అధ్యక్ష. మిమ్మల్ని ఎవరన్నా ఉన్నారు ఆ విషయాలన్నీ కూడా పెడతాను. ఒకే మాట చెప్తాను, ఎవరైనా సరే తప్పు చేస్తే వాళ్ళని శిక్షిస్తాం, మా పార్టీ వాళ్ళని కూడా శిక్షిస్తానని చెప్పాను. అదే మాదిరిగా చాలామంది మీకు అనుమానం ఉంది, గడిచిన రోజుల్లో హత్యలు చేశారు, అవి మాత్రం మీరు పట్టించుకోలేదని, అవి కూడా వదిలిపెట్టాను, వడ్డీతో సహా చెల్లిస్తా, అది కూడా పెడతా. ప్రజాస్వామ్యం అంటే తమాషా కాదు, హత్యలు చేయడం, నేరాలు చేయడం, ఘోరాలు చేయడం, ఎదురుదాడి చేయడం, అది రాజకీయ ముసుగులో ఎదురుదాడి చేయాలనుకుంటున్నారు కానీ ఆ ముసుగు తీస్తాం. నేరస్తులను నేరస్తులుగానే చూసే విధానానికి శ్రీకారం చుడతానని చెప్పి మరొకసారి తెలియజేస్తున్న దిశ, అది చేసినప్పుడే సమాజం బాగుపడుతుంది. అందుకే విష్ణు కుమార్ రాజు గారు చెప్పిన దాని పేరు నేను పూర్తిగా సహకరిస్తాను. ప్రతి ఒక్క పల్లెలో చర్చ పెడదాం, లా అండ్ ఆర్డర్ పైన చర్చ పెడదాం, ఆర్థిక ఏదైతే అవకతవకలు జరిగాయో, ఈ క్రైసిస్ ఉందో, ఇవన్నీ కూడా పెడదాం. మాట్లాడితే 271,000 కోట్ల రూపాయలు బటన్ నొక్కారంట. ఓకే, మీరు బటన్ నొక్కారు, 974,000 కోట్లు ఎందుకు అప్పైనాయి? మీరు నొక్కింది 271,000 కోట్లు మీరే చెప్తున్నారు. మీరు అప్పులు చేసింది 974,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు. నేను లెక్కలు మొత్తం ఇస్తున్నా, ఇంకా ఉన్నాయి, అవి కూడా తీసుకొచ్చి ఇస్తాం. 50 కోట్లు కూడా అత్యంతలు, కోర్టులు కూడా కంటెంప్ట్ కోర్టులు వేసి జైలు పంపించే పరిస్థితికి వచ్చే పరిస్థితికి వచ్చారంటే దీనికి సమాధానం చెప్పాలని లేదని అడుగుతున్నా. ఈరోజు ఒక విషయం చెప్పాలని చేశారు ఇక్కడేవాడు కూడా, ఇది నేను చేసిన అభూత కల్పన. ఇది ఎవరు చెప్పారు ఈ మాట? మద్యపాన నిషేధం అని చెప్పారా లేదా? మీరు చెప్పి ఏం చేశారు? 2 స్ట్రీములు పెడతారా మీరు? ARET అడిషనల్ రీటైల్ ఎక్సైజ్ రెవెన్యూ 14,275 కోట్లు ఇప్పటికా ఆ స్ట్రీమ్లో వెళ్ళాయి. ఇంకో పక్కన వ్యాట్ డైవర్ట్ చేశారు, స్పెషల్ మార్జిన్ 20,673 కోట్లు పంపించారు, 10 సంవత్సరాలు తాకట్టు పెట్టారు. దీనికి ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత లేదా మీకు? పారిపోతే తప్పించుకుంటారా మీరు? మీరు చెప్పింది ఏంటి, చేసింది ఏంటి అని అడుగుతున్నా. నేను అడుగుతున్నా విశాఖపట్నం రాజధాని ఏంటి? రాజధాని ఆస్తుల్ని తాకట్టు పెట్టడం రాజధాని? అందుకే నా దిశ వీళ్ళకు ఒక అలవాటు అయిపోయింది, అబద్ధాలు చెప్పి 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 అబద్ధాన్ని నిజమని నమ్మించే పరిస్థితికి వచ్చారు. ఓసారి అబద్ధం చాలా ఫాస్ట్గా వెళ్తుంది, నిజం కొంచెం స్లోగా ఉంటుంది, కానీ అంతిమంగా నిజం నిప్పు లాంటిది, నిజమే గెలుస్తుంది, సత్యమే గెలుస్తుంది, దాంట్లో అనుమానం లేదని చెప్పి మరొకసారి ప్రజలు నిరూపించారు. మొన్న అదే జరిగింది. ఎప్పుడు జరగనటువంటి విజయాన్ని ఇచ్చారంటే వీళ్ళు చెప్పిన అబద్ధాలని, మళ్ళా ఇలాంటి వాళ్ళు వస్తే ఏమవుతుందో భయపడే ఓట్లు వేశారు.